అసలు అన్నిటికంటే మేజర్ ద ఫస్ట్ థింగ్ దట్ యూనిట్ టు ట్రై హియర్ దిబ్బ రొట్టే పానకం. అందరికీ పండుగ 13వ తారీఖు కదా, మనకి ఈరోజే వచ్చి నమస్తే అండి, మాది రావులపాలెం ఆర్కిటెక్ట్ నుంచి అండి. రీసెంట్గా సంవత్సరం అవుతుందంటే ఇక్కడ పెట్టి ఇక్కడ రాజమండ్రి జేఎన్ రోడ్లో మా ఆర్కిటెక్ నుంచి పెట్టాం. పెట్టిన నుంచి బాగానే ఎక్స్పెక్ట్ అయిందండి. మా దగ్గర 10 రకాల ఐటమ్స్ ఉంటాయి. ఆ 10 రకాల ఐటమ్స్ ఒక ఏ ఐటమ్ కావాలి ఆ ఐటమ్ తీసుకొచ్చు, లేదంటే అన్లిమిటెడ్ ఉంటుంది మా దగ్గర 90 రూపాయలు. మీకు నచ్చినవన్నీ తినచ్చు. ఒకరికి 90 రూపాయలు విత్ వాటర్ బాటిల్ ఇస్తాం. ఇవన్నీ వాటర్ బాటిల్ ఇస్తాం. ఇది అన్లిమిటెడ్ ప్లేట్ అండి. మీకు నచ్చినవన్నీ ఒక మనిషికి 90 రూపాయలు. షేరింగ్ చేసుకోకూడదండి, ఒకళ్ళే తినాలి. దయచేసి ఒకళ్ళే తినాలండి, షేరింగ్ చేసుకోవద్దండి. ఎన్ని ఐటమ్స్ తగ్గిస్తారు? 10 ఐటమ్స్ ఉంటాయండి. ఆ 10 ఐటమ్స్లో మీకు నచ్చినవన్నీ కూడా మీకు ఎన్ని కావాలండి, నేను మనం అట్లా కట్టేదాకా తినచ్చు. అంతేనా? అంతే. సో ఏంటి స్పెషల్ ఇక్కడ మీ ఆర్కే టిఫిన్ స్పెషల్? మా ఆర్కే టిఫిన్, మా ఆర్కే టిఫిన్సే స్పెషల్. మా ఆర్కే టిఫిన్ లో 10 ఐటమ్ బెస్ట్ ఐటమ్. మీకేమి ఇష్టం ఆర్కే టిఫిన్స్ లో? నేనంటే ఉప్మా బెస్ట్ ఇష్టపడతారు. అన్లిమిటెడ్ ఇష్టపడతారు. అలాగే ఉప్మా పెసరట్టు, మినపట్టు, పొట్టిక్కలు, ఆవిరిపొడి, రాగిడ్లి, మొలకల వడ, దిబ్బరొట్టి, చెరుకు పానకం, అలాగే చిట్టుదారులు, పెసర పునుకులు, అన్ని రకాలు ఉన్నాయి. అన్ని రకాలు ఇష్టపడతారండి. ఇది ఇష్టపడతారు, ఇది ఇష్టపడతారు అన్నది అన్ని రకాలు ఇష్టపడతారండి. విన్నారు కదా, ద కంప్లీట్ మెను మనకి ద అన్లిమిటెడ్ మెనూలో 10 ఐటమ్స్ ఉన్నాయి. మీకు ఇష్టమైన తినచ్చు, కానీ ఒక్కళ్ళే దయచేసి ఒక్కళ్ళే షేరింగ్ లేదండి. షేరింగ్ లేదండి, ఒకళ్ళే తినచ్చు. మన దగ్గర చట్నీస్ కూడా అండి, 4 రకాల చట్నీలు ఉంటాయి. అలాగే దాంతోపాటు కారప్పొడి, ఆవకాయ పచ్చడి కూడా పడతాం అండి. అది సీజన్ బట్టి ఏమొస్తాయి పడతా ఉంటాం. ఇది అయిపోయిన తర్వాత వీఆర్ ట్రావెలింగ్ టు ఏ డిఫరెంట్ లొకేషన్ టు ఎక్స్ప్లోర్ మోర్ ఫుడ్ ఇన్ రాజమండ్రి. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో థ్యాంక్ యూ అండి. Please keep watching Food Monks. We are there on Instagram, Facebook and Twitter. Subscribe to Food Monks. Complete Rajamandri series ni support chestunnanduku prathi okkaliki maa dhanyavaadalu. Ante kada, so Sankranti Subhakankshalu. Sankranti Subhakankshalu Arkadi Pindarpun kuda Sankranti Subhakankshalu maa customer andariki. Thanks guys. Hey guys, Shaitan Vishnu here from Food Monks. So హైదరాబాద్ నుంచి గోదావరి జిల్లాకు వచ్చేసాం సంక్రాంతి ఫుడ్ టూర్ కోసం. మండపేట చూశారు, వచ్చేటప్పుడు ఏలూరు అప్పలరావు అప్పలరాజ్ గారి మిలిటరీ హోటల్ చూశారు. సో ఈరోజు రాజమండ్రిలో మనం మార్నింగ్ నుంచి కంప్లీట్ ఫుడ్ ఎక్స్ప్లోరేషన్ చేస్తున్నాము. ఇప్పుడు ఆర్కే టిఫిన్స్, చాలామంది ఆర్కే టిఫిన్స్ అంటే రావులపాలెంకి వెళ్తారు. సేమ్ వాళ్ళదే రాజమండ్రిలో రీసెంట్గా ఓపెన్ చేశారు. సో ఫస్ట్ మనమే ద ఫస్ట్ ఫుడ్ బ్లాగర్స్ హూ కేమ్ టు ఆర్కే టిఫిన్స్ రావులపాలెం, అదే రాజమండ్రి. సో ఇక్కడ యా అన్లిమిటెడ్ బ్రేక్ఫాస్ట్ దొరుకుతుంది. మనం కోనసీమ వంటిల్లు చూస్తే, మేము ఆల్రెడీ కూకట్పల్లి ప్రగతి నగర్లో కోనసీమ వంటిల్లు చేసాము. సో ఇక్కడ కూడా సేమ్ కాన్సెప్ట్ అనమాట. మన అన్లిమిటెడ్ బ్రేక్ఫాస్ట్ ఆర్కే టిఫిన్స్లో 90 రూపీస్కి ఎవ్రీ ఐటమ్ అవైలబుల్గా ఉన్న, ఎవ్రీ ఐటమ్ ఒక్కొక్క ఐటమ్ ఆర్ ఒక్కొక్క శాంపుల్కి అన్నీ ఉంటాయి. ఓకే. సో ఇప్పుడు నాకు ఈ స్ప్రౌట్స్ కూడా మళ్ళీ ఇంకా 2 తినాలనిపిస్తుంది. ఇవన్నీ తిన్న తర్వాత కూడా మళ్ళీ డబ్బులు పెట్టి కొనుక్కుంటాం. ఓ, అన్లిమిటెడ్ అంటే ఇది? అన్లిమిటెడ్ అంటే ఇది. సో మనం ఒకటే ప్లేట్లో అన్ని స్టఫ్ చేయకుండా మనం 2 ప్లేట్లలో సపరేట్గా తినొచ్చాం. సో ఇవన్నీ ఒకటే ప్లేట్లో వస్తాయి. అండ్ ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. చట్నీలు 2, 3, 4, 5, 6. ఓకే. సో ఇదైతే నాకు ఐడియా ఉంది. పానకం. అవును. సో నీకు ఐడియా ఉంది కాబట్టి ఇది నువ్వు నీకు వద్దిది. నెక్స్ట్ 90 రూపీసే కదా మళ్ళీ కొనుక్కుంటా. ఇది చట్నీ ఐడియా ఉంది. అల్లం చట్నీ, పచ్చిమిర్చి చట్నీ, బొంబాయి చట్నీ పొడి,
సో కంప్లీట్గా చట్నీస్ అన్ని స్టఫ్. ఇంకొకటి ద బెస్ట్ థింగ్ ఏంటంటే అక్కడ అట్లా చిన్న కంటైనర్ పెట్టేసి చట్నీస్ అక్కడ రెడీగా పెట్టేశారు, అంటే మనకి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. సో ఒక్కొక్కటి టేస్ట్ చేసి అసలు ఏంటి ఆర్కే టిఫిన్స్ యొక్క అథెంటిసిటీ ఏంటి, గోదావరి జిల్లాలో టిఫిన్స్ ఎలా ఉంటాయి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అంటే అసలు అందరూ ఫుల్ ఎక్సైటింగ్గా ఫీల్ అవుతారు ఇక్కడ. సో మంచి హెవీ బ్రేక్ఫాస్ట్ తింటారు అన్నమాట. అవును. సో యా స్టార్ట్ అవుతాం. కానీ అన్లిమిటెడ్ తీసుకున్నా కన్ఫ్యూజన్గానే ఉంది మనకి. ఫస్ట్ ఏం స్టార్ట్ చేయాలో, ఏ స్టార్ట్ ఎక్కడ స్టార్ట్ చేస్తాం, మొత్తం ఎండైతే చేస్తాం మనం. ఇంకోటి మీకు అర్థం కావట్లేదు, కెమెరా అవతల వైపు మమ్మల్ని 12 మంది చూస్తున్నారు. సో కొంచెం అడ్జస్ట్ అయ్యి కంజెస్టెడ్గా తినాల్సి వస్తుంది, బట్ స్టిల్ రాగి ఇడ్లీతో స్టార్ట్ చేద్దాం మనం, విటమిన్ ఇడ్లీతో స్టార్ట్ చేద్దాం. దీంట్లోకి సబ్స్టిట్యూట్గా అది అన్నీ నంచుకుందాం ఇన్ని ఉన్నప్పుడు. ఓకేనా, నేను ఈ రెడ్ చట్నీ ఆ రాగి పౌడర్ బాగా తెలుస్తుంది అండి మంచి. అసలు ఇడ్లీ అంటేనే హెల్దీ ఫుడ్, దాంట్లో ఇంకా విటమిన్ ఇడ్లీ అనేది ఇంకా హెల్దీ ఫుడ్. అవునవును. కరివేపాకు చట్నీ కదా ఇప్పుడు నేను తిరిగి చూడు, అల్లం చట్నీ అల్లం చట్నీ కాలీఫ్లవరా, కాలీఫ్లవర్ ఊరగాయ బాగుంది. కానీ బాగుంది ఇది, అంటే ముషి ముషిగా లేదు, అంటే లోపల స్మూత్గా ఉంది, ప్లస్ జిడ్డు జిడ్డుగా లేదు, అంటే హెల్దీ కూడా చాలా హెల్దీ. సో దీని తర్వాత మొలకల వడ, మొలకల వడ మంచి స్టఫింగ్ అసలు, ఆనియన్ మొలకలు పెసరపప్పు ఇవన్నీ స్టఫింగ్ సూపర్ ఉంది అసలు. చట్నీ ఏం లేకుండా నార్మల్ ఒకసారి ఎంత క్రిస్పీగా ఉంది ఎలా ఉంది బాగుంది. ఈవినింగ్ స్నాక్ ఐటెంలా కూడా బాగా అనిపిస్తుంది కదా, కరెన్సీ కరెన్సీగా ఉంటుంది కదా, అన్ని లోపల బాగుంది బా చట్నీలు అసలు. సో నాకు ఇన్ని చట్నీస్ చూసి మనం ఆ కోనసీమ వంటిల్లో మనం ఎన్ని చట్నీస్ ఉన్నామో అంత కంప్లీట్ గుర్తు వస్తుంది ఆ వీడియో. సో కానీ ఇది బాగుంది బాగా, నిజంగా చాలా బాగుంది సూపర్. అన్నిటికంటే ఇది కొట్టి కలికలు. సో ఇక పనిసాగులు ఫస్ట్ పుల్లలు తీసేసి సీలింగ్ ఓపెన్ చేస్తామా, సీల్ ఓపెన్ చేస్తాం. సో వా పొట్టికలు, హలో ఆగు, కాలీఫ్లవర్ ఊరగాయ ఇది బాగా నంచుకుందాం. కానీ కాలీఫ్లవర్ ఊరగాయ వెరీ వెరీగా ప్లస్ ఉంది. వెల్ స్టీమ్డ్ బాగుంది, మంచి హెల్త్ అసలు. ఇది ఒకటి రెండు మూడు రెండు తింటే రాత్రికి 100 గంటలు డైట్ అవసరం లేదు, ఆయిల్ లేదు, నీకు ఆకుల్లోంచి వచ్చిన ఎసెన్స్తో కుక్ అవుద్ది, డైజెస్ట్ కూడా ఈజీగా అవుద్ది, లో కార్బ్స్. కాకపోతే బ్యాడ్లకి ఏంటంటే అన్లిమిటెడ్ టిఫిన్ ఒకళ్ళకే, మొత్తం నువ్వు ఎక్కడ చూసినా ఫొటోస్ అవే ఉంటాయి, అన్లిమిటెడ్ టిఫిన్ ఒకళ్ళకే, అన్లిమిటెడ్ టిఫిన్ ఒకళ్ళకే అని. మా టేబుల్ పైన అదర్ స్టిక్కర్లు ఉన్నాయి. మరి 90 రూపీస్ ఇద్దరు వాళ్ళు వాళ్ళు. కానీ ఇప్పుడు మనం బేసిక్గా ఒక టిఫిన్ ఒక బ్రేక్ఫాస్ట్ ఐటెం ట్రై చేసి మనం ఊరుకోం కదా, సో మనలాంటి వాళ్ళకి దిస్ వుడ్ బి ద పర్ఫెక్ట్ ఆప్షన్. ఎస్ ఎస్, 90 రూపీస్ కింది ఐటమ్స్ తీసుకుంటే పర్వాలేదు కదా, చాలా బెటర్. అందులో నువ్వు ఇంత మంచి సిటీలో అన్ని చూసుకోవాలి కదా వాళ్ళు కూడా. యా నెక్స్ట్ ఉప్మా చూద్దాం. రావులపాలెం మార్కెట్ టిఫిన్స్కి మనం ఎందుకు వెళ్ళలేదంటే, ఫుడ్ బ్లాగర్ అని చెప్పుకున్న ప్రతివాడు రావులపాలెంకి వెళ్ళారు వెళ్ళారు. సో ఇంకా మనం ఇంటికి కొత్తగా చూపించేది డచ్ బై వీకెండ్ రాజమండ్రి. నైస్. సో దీన్ని కొత్తగా పెట్టారు. సో ఇక్కడ కూడా ఆర్కే టిఫిన్స్ ఉంది, రాజమండ్రి వాళ్ళకి కూడా ఆర్కే టిఫిన్స్ని పరిచయం చేద్దాం. హైదరాబాద్ వాళ్ళు రాజమండ్రికి ఎక్కువసార్లు వస్తారు. ఎస్, వీ టుక్ దట్ ప్రివిలేజ్, వీ టుక్ దట్ ప్రివిలేజ్ అండ్ కేమ్ టు రాజమండ్రి అండ్ అడగంగానే మనకి వచ్చి పర్మిషన్ తీసుకుంటారు. యా, పీపుల్ ఆర్ వెరీ ఫ్రెండ్లీ, చాలా ఫ్రెండ్లీ నేచర్తో ఉన్నారు. హలో దా వడ చిట్టిగారే, చిట్టిగారే కదా, చిట్టిగారే అయితే పెద్దగా ఉంది అదే కదా. చలో ఈ చట్నీ అది చూపండి నాకు, సూపర్ ఉంది అసలు ఆ చట్నీ. అవునా, అండ్ బై ద వే నేను ఆర్కే టిఫిన్స్ ఎక్కడుందో కింద డిస్క్రిప్షన్లో లింక్ పేస్ చేస్తాను గూగుల్ మ్యాప్స్ది, మీరు డిస్క్రిప్షన్ ఓపెన్ చేసి డైరెక్ట్ లింక్ మీద కొట్టుకొని మ్యాప్స్ లొకేషన్ పట్టుకొని వచ్చేయచ్చు, ఎవరి కన్ఫ్యూజన్ లేకుండా. అంతేనా, అంతే అసలు అన్నిటికంటే మేజర్ ద ఫస్ట్ థింగ్ దట్ యూ నీడ్ టు ట్రై హియర్
దిబ్బ రొట్టె పానకం. సో చాలామంది పానకం బదులు సిరప్ ఇస్తారు, ఇది దీన్ని బ్లఫ్ చేద్దామని, లేకపోతే మన బెల్లం పాకం ఇస్తారు, కానీ ఇది బెల్లం పాకం కాదు, చెరుకు పాకం. చెరుకు పాకం అంతేనా? మరి సో లెట్స్ ట్రై దిస్. యా ఫస్ట్ ఒకసారి ఇది ఇది తిని ఎలా ఉంది? ఫస్ట్ ఒకసారి ఇది తాగి ఎలా ఉందో చెప్తా. ఇదేముంది, ఇది ఎలానా అలానే ఉంటుంది. సరే కానీ నువ్వు తిను, అన్లిమిటెడ్లో ఇది ఒకటేసారి ఇస్తారు. మనకి ఇస్తారు లేదా? మనకి ఇస్తారా? దా నుంచుకో. అందరికీ పండగ 13వ తారీఖు కదా, మనకి ఈరోజే వచ్చింది. యా అందరికీ పండగ, సంక్రాంతి పండగ 13వ తారీఖు అయితే మనకి తిన్న తర్వాత ఈరోజే వచ్చింది. బా నిజంగా వీఆర్ సో బ్లెస్ టు హ్యావ్ ఫుడ్ ఎక్స్ప్లోరేషన్, ఫుడ్ టూర్ చేయటమే నిజంగా వీఆర్ బ్లెస్డ్. అందులో ఇన్ని కొత్త వెరైటీస్, ఇన్ని అథెంటిక్ డిషెస్, ఇది ఎక్కడ చేయాలైందో అక్కడ తింటేనే దాని వాల్యూ. సో కీప్ వాచింగ్. దీని తర్వాత మనం ఆవిరికుడుము, సిట్టి పెసరట్టు, మినపట్టు తిన్నాము. కీప్ వాచింగ్ గైస్. నెక్స్ట్ ఐటమ్ మనం ఉప్మా తిన్నాం. ఉప్మా తిన్నాం. జీడిపప్పులు బాగా కనిపిస్తున్నాయి. అన్ని రోజు జీడిపప్పులు తీసుకుని నేనే తీసుకుంటారా? హలో అండి, మీరు ఫుడ్ బాంక్స్ కదా? అవునండి. సర్ప్రైజ్ ఏంటి ఇక్కడ? రావులపాలెం ఆర్కే టిఫిన్స్ అంటారు ఇక్కడ, రాజమండ్రి ఆర్కే టిఫిన్స్ ఓపెన్ చేసినా సరే ఇక్కడ ఏ ఏరియా నుంచి వచ్చినా సరే ఇది రావులపాలెం ఆర్కే టిఫిన్స్ అని అడుగుతారు. ఎందుకంటే ఇక్కడ ఉన్న దాని వాల్యూ అలాంటిది, రావులపాలెం ఆర్కే టిఫిన్స్ ఉన్న వాల్యూ అలాంటిది. ఎందుకంటే గొడుగూరి వెంకటరెడ్డి గారు, ఆయన ఎంతో కష్టపడి ప్రతి ఒక్కరిని కూడా ఏంటంటే క్వాలిటీకే మెయిన్ ప్రాధాన్యత ఇచ్చి ఈ రోజున ఇక్కడ ఓపెన్ చేశారు. నెక్స్ట్ ఏంటంటే వీళ్ళు చేసే ఐటమ్స్ కూడా మనం ఇంట్లో కూడా ఎలా తయారు చేసుకుంటామో అంత పక్కాగా ఉంటుంది అన్నమాట. ఐటమ్స్ కూడా ఒక 10 ఐటమ్స్ ఇస్తారు, 10 ఐటమ్స్ కూడా చాలా క్లారిటీ, క్వాలిటీ మాత్రం చాలా ప్రాధాన్యత ఇస్తారు. జీడిపప్పు ఉప్మా, మొలకల వడ, ఆవిరి కుడుం మీద నెయ్యి, విటమిన్ ఇడ్లీ, చిట్టి పెసరెట్టు, నెక్స్ట్ మీకేమో పులుకులు, దెబ్బరొట్టు, చెరుకు పానకం, మినప్పట్టు గురించి కనీసం 40-50 కిలోమీటర్ నుంచి వస్తారు అండి. ఎందుకంటే 40-50 కిలోమీటర్లు చెప్పారు, మేము 600 కిలోమీటర్లు దాటి వచ్చాము. ఓకే సార్, అది కరెక్ట్. ఎందుకంటే ఫుడ్ బాక్స్ వచ్చింది అందుకు, ఇంత దూరం ఆ క్వాలిటీ, ఆ క్వాంటిటీ, ఆ టేస్ట్ అన్నిటికంటే ముఖ్యంగా ఇంట్లో చేసుకుని తినేటట్టు ఉంటే హోమ్లీ ఉంటుంది కదా. సో అందుకు ఆర్కే టిఫిన్స్ నుంచి వచ్చాము, ఆర్కే టిఫిన్స్ కోసం ఇక్కడ రాజమండ్రి దాకా వచ్చాం. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. చూసిన ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఇట్లా మేము వెళ్ళినప్పుడు మా సబ్స్క్రైబర్స్ని కానీ బయట ఎవరైనా సరే మమ్మల్ని గుర్తుపెడితే వీఆర్ సో గ్లాడ్ టు ఇంట్రడ్యూస్ యూ టు ఫుడ్ మాంక్స్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్. ఒక మాట అండి, మీరు ఏదైనా ఒక స్పెషల్ ఐటమ్ తినాలంటే, పొట్టెక్కలు తినాలంటే ఒక ఊరు వెళ్ళాలి, చిట్టి పెసరట్టు తినాలంటే ఒక ఊరు వెళ్ళాలి, మన పునుకులు తినాలంటే ఒక ఊరు వెళ్ళాలి, ఆవిరి కూడా తినాలంటే ఒక చోట వెళ్ళాలి. అలాగే అన్ని ఐటమ్స్ ఒకే చోట పెట్టింది గొలుగురు వెంకటరెడ్డి గారు ఆర్కే టిఫిన్ సెంటర్ అండి, రావులపాలెం. అది కస్టమర్గా ఎవరైనా సరే చెప్తారు, ఎవరన్నా సరే కస్టమరు వచ్చిన తర్వాత వెంకటరెడ్డి గారి టిఫిన్ హోటల్ అని అనే తింటారు. అది ఒక యాజ్ అ కస్టమర్గా నేను చెప్తున్నాను, ఆర్కే టిఫిన్స్ ఈజ్ ద బెస్ట్. మీరు మాత్రం ఫ్యూచర్లో యూట్యూబ్ ఛానల్ పెట్టకండి, మాకు కాంపిటీషన్ వస్తారు సార్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫుడ్ మాంక్స్.